సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు కేసీఆర్ గారు. అది సంక్షేమ పథకాల తెరసాధారణ సంపాదన పథకాలు అని అడుగుతున్నాను నేను. మీరు దోచుకుంటున్నారని తెలుస్తుందన్నా మాకు. ప్రజలు దక్కాల్సి ఏది దక్కట్లేదు. రోజు వామాఫీ అన్నారు, కానీ అది రైతుల మరణ హామీ అవుతుందన్నా. విద్యార్థులు యువకులు ఉద్యోగాలు లేకుండా ఇవాళ అవస్థ పడుతున్నారు. ఉద్యోగాలకు ఎల్లలో పడతారు, చదువుకి ఎల్లలో పడతారు, వయసు అయిపోతూనే ఉంది. బిడ్డలు యువకుల కోసం మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతుంది అనుకున్నాం, కానీ సమస్యరాజు నాయకులు మీరు అలాగే తయారయ్యారు, దోచుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది యావత్తు ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అనుకున్నాం, కానీ కోసం మీ దోపి కోసం ఇవాళ నా అన్నదమ్ముల మీద అందరూ అమ్మాయిలు కేసీఆర్ గారు మాయమాటలు చెప్పి అట్లాగే మోసపోతారు. అవునా కదా? వెళ్ళి మోసపోయాడు ఎందుకు మోసేస్తారు అంటే మీకు ఆకర్షణ పథకం ఒకటి చూపించాడు. ఏ పథకం? డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఒక చిన్న ఇల్లు కోసం మీరు మోసపోయి కేసీఆర్ ధరలు కోసేశారే, ఇది న్యాయవాది అడుగుతున్నాడు. ఇంత పెద్ద తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకు గెలిపించలేదు, మోసం చేసిన దోళ్ళకి మీరు గెలిపించారు. నాన్న తమ్ముడు అక్క చెల్లెలు చెప్తున్నాను, దయచేసి మేల్కోండి, మన జాతిని మేల్కొంటండి. ఈ దాచం కాబట్టి ప్రజలారా, ఇవాళ కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటే ఇది చేతిలో ఉన్న పార్టీ, మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉత్తమ్ గారు ఎన్నో పథకాలు చెప్పారు, అవన్నీ మాటలతో మాటల వారికి పరిమితం కాదు, చేతల్లో చేసి చూపిస్తాం. కేసీఆర్ గారు నాకు కాదు మేము చెప్పేది, మీతో మతంలో చూస్తుంటారు. ఈ ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గర నుంచి, ఇంకా మహిళ దగ్గర నుంచి ఎన్ని పథకాలు తీసుకొచ్చాం, ఎన్ని పథకాలు రాష్ట్రండి. అలాగే ఈసారి రాష్ట్రం వచ్చిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత అన్న తమ్ముడి పక్క చెల్లెలు మీ అందరికీ. ఈ దాని పరిపాలన మరి కొట్టు, ఈ దోపిడి మరి కొట్టు, చాలు చూసాం మోసపోయాం. కాంగ్రెస్ ఓటింగ్ ఒక జాతీయ పార్టీ, తప్పకుండా మీకు మేలు చేస్తుందని మీ రామలక్క మీకు చెప్తుంది, హామీ ఇస్తుంది. అందుకే మీరు ముందు వారు వేయాలి. దాని పరిపాలనకి సర్వ గీతం పాడాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. మరి మీరు కాంగ్రెస్ గెలిపిస్తారా అని అడుగుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావించి రాలేను. ఎన్నో అభిమానం చేశాం, ఎన్నో అవమానాలు పొందాం. 2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మనందరి దృష్టిలో ఆవిడ దేవతగా నిలిచింది. మరప్పుడు ఆ దేవతని మరిచి టీఆర్ఎస్కి ఓటు ఎందుకు వేశాడని నేను అడుగుతున్నాను. మన విముక్తి పొందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోండి.
అలాంటిది కాళ్ళ దగ్గర వచ్చింది. సమస్యమైన నాయకులు తోచుకున్నారు. ఇవాళ ధర ధర పరిపాలన ఎంతో చేస్తున్నాం మనం. నేను అనుకోలేదు కేసీఆర్ గారు మంచి చేస్తారని నేను నమ్మాను. నాలుగేళ్ళు నేను మాట మాట్లాడినాను, ఆయనకు గౌరవం ఇచ్చాను. ఎన్నికల ముందు 2013లో రామలమ్మని నా తొమ్మిదో చెల్లిలో కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు అన్న. ఎన్నో కష్టం చేశారన్న మీ రామలమ్మని. మీరు పేరుగా నిలబడింది, మీతో కలిసి విజయవాడ చేసింది, త్యాగం చేసినటువంటి రామలమ్మని కారణం లేకుండా రాత్రి 12 సస్పెండ్ చేశారే ఆయన. ఒక్క మాట మాట్లాడలేదు. కానీ నేను బాల ఇంకోటి ఏంటంటే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే చాలా కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అందరికీ డబ్బులు మందు పోయాలనుకుంటున్నారు. నేను అవన్నీ చెప్తున్నాను అందరికీ నాన్న తమ్ముళ్ళకి, మందు తాగద్దు. మీరు తాగారనుకో మీ ఆరోగ్యం పాడైపోతుంది. లేదా మా అక్క చెల్లెలు మీరు చెప్తారు, మిమ్మల్ని కళ తీసుకుని పంపుతాను అంటారు. ఒకవేళ డబ్బులు ఇచ్చారనుకో ఓటుకి తీసుకోండి, కానీ కాంగ్రెస్ ఓటు వేయండి. ఆయన ఈ మాటలు గారడికి బాబు మీరు పరుగు కొడతారా, నిలదీసి అడుగుతారా, ఇక మీ చేతుల్లో ఉంది. నేను మోసపోతారా, మోసపోయారంటే మళ్ళీ 5 ఇంకా ఎవరు దేవుడు కాపాడలేదు తెలంగాణలో. ఆలోచించుకోండి, 2014 అమ్మాయి కట్టుగా మీరు మోసపోయారు, ఈసారి మోసపోవచ్చు. మేలుకోండి, కేసీఆర్ గారు మా మాటలు చెప్తే నిలబడండి. 4 ఏళ్ళు ఏం చేస్తాం బాబు, 8 చేయడం రాదండి. 5 పరిపాలించుకోండి, మీరు అవకాశం ఇస్తే 4 ఇంకోటి ఏంటంటే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే చాలా కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అందరికీ మందు పోయాలనుకుంటున్నారు. నేను అవన్నీ చెప్తున్నాను అందరికీ నాన్న తమ్ముళ్ళకి, మందు తాగద్దు. మీరు తాగారనుకో మీ ఆరోగ్యం పాడైపోతుంది. లేదా మా అక్క చెల్లెలు చెప్తారు, మిమ్మల్ని కళ తీసుకుని పంపుతాను అంటారు.
ఒకవేళ డబ్బులు ఇచ్చారనుకో ఓటుకి తీసుకోండి, కానీ కాంగ్రెస్ ఓటు వేయండి. ఆయన ఈ మాటలు గారడికి బాబు కెమెరా మీరు పరుగు కొడతారా, నిలదీసి అడుగుతారా? ఇక మీ చేతుల్లో ఉంది. మోసపోతారా? మోసపోయారంటే మళ్ళీ ఐదేళ్ళు ఇంకా ఎవరు దేవుడుకుని కాపాడలేరు తెలంగాణను. ఆలోచించుకోండి, 2014 అమ్మాయి కట్టుగా మీరు మోసపోయారు, ఈసారి మోసపోవచ్చు. మేలుకోండి, కేసీఆర్ గారు మరణానికి చెప్తే నిలబడండి. నాలుగున్నర ఏళ్ళు ఏం చేస్తారు బాబు? ఎందుకు మా ఫ్రెండ్ చేయడం రాదండి? ఐదేళ్ళు పరిపాలించండి, మీరు అవకాశం ఇస్తారు. నాలుగున్నర